విజయనగరంలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో విజయదుర్గ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో విజయ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విజయదుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ కేశవపట్నం చంద్రిక మాట్లాడుతూ తమ తండ్రి కేశవపట్నం దుర్గారావు జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మేం చేయటకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన సీతం కాలేజీ డైరెక్టర్ మజ్జి శశిభూషణరావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు. సీతం కాలేజీ డైరెక్టర్ శశిభూషణరావు మాట్లాడుతూ విజయదుర్గ యూత్ సొసైటీ మరెన్నో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఆసరా శ్రీ వెంకట్రావు మాట్లాడుతూ విజయదుర్గ యూత్ సొసైటీ సేవలను అభినందించారు. Today in Sitam College, our director sir and NSS camp conducted red camp here. And firstly, I donated red in first time in my life. I'm very excited and I'm very happy because my blood. I hope that my blood should help to everybody. నా బ్లడ్ అంటే నేను డొనేట్ చేసిన బ్లడ్ మేము అందరం చేసింది ఎవరికైనా హెల్ప్ అయ్యి మేము చేసింది ఇంకొకరికి హెల్ప్ అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా మోటివేట్ అయితే చేస్తే మాత్రం అందరూ బాగుంటారు. ఇది ఈ బ్లడ్ క్యాంప్ అనేది ఫస్ట్ టైం నేను వచ్చి చేయడం అండ్ మా కాలేజ్ తరపు నుంచి ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా అండ్ వీఆర్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ మా ఫ్యాకల్టీ విజయదుర్గ యూత్ క్లబ్ అనేది మా తల్లిదండ్రుల పేరు మీదుగా మేము ఏర్పాటు చేశాము. అలాగే ఈరోజు సీతం కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు మా తండ్రి అయినటువంటి కేశవపట్నం దుర్గారావు సఖీలు 66వ జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ అనేది సీతం కాలేజీ డైరెక్టర్ సార్ శశిభూషణ్ సార్ ఆధ్వర్యంలో ఆయన పర్మిషన్ ఇవ్వడం వల్ల మేము విజయ బ్లడ్ బ్యాంకు అలాగే గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలోని ఈరోజు బ్లడ్ క్యాంప్ అనేది చేశాము. అలాగే ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి బ్లడ్ డొనేట్ చేసిన లేడీస్కి అలాగే జెంట్స్కి మా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇలా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మేమున్నాము అత్యవసర పరిస్థితుల్లో మనం రక్తంకి ఎంత విలువలాడుకుంటున్నామో చూస్తున్నాము. అలాగే పేదవాళ్ళు కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కనుక మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి ఒక్కరు స్పందించి ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన వంటి వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదం తెలుసుకుంటున్నాను. వాళ్ళ ఆధ్వర్యంతో విజయదుర్గ వాళ్ళ తండ్రి చంద్రిక తండ్రి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దీనికి మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఎంఆర్ఎన్ బ్యాంక్ తర్వాత విజయ బ్లడ్ బ్యాంక్ డాక్టర్స్ స్టాఫ్ అందరూ వచ్చేసి చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. అలాగే విజయనగరం కోర్స్ కూడా కాన్ఫరెన్స్గా చట్టగారిని సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కూడా మన దేశంలో అయితే ఎప్పుడు కూడా బ్లడ్ షార్టేజ్ ఆల్వేజ్ ఉంటుంది. సో మన ఏంటంటే వీలైనంత వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు మనం అంటే పర్టికులర్ మనం జాగ్రత్త తీసుకుంటూ అట్లీస్ట్ 1-6 మంత్స్ అనేది బ్లడ్ డొనేట్ చేయాలి. డొనేట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇతర ప్రాణాలని కాపాడుతాం. సో మనంటే మనకి మనిషిగా మనం ప్రాణం ఇవ్వాలంటే మనం ఇవ్వగలము. మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మనం ప్రాణం దానం చేయగలము. కొన్ని కొన్ని అయితే ఉంటే కొన్ని బ్లడ్ ప్యాకెట్స్ తీసుకోవడానికి ప్లేట్లెట్స్ అనేది డొనేట్ చేయడం వల్ల కూడా ఏంటంటే ఒక బ్లడ్ ప్యూరిటీ కూడా రక్త ప్రాణాలను కాపాడుతుంది. సో మనంటే అన్ని దానాలు రక్తదానం అందుకే విన్నంటారు ఎందుకంటే ప్రాణదానం చేస్తుంది. సో ఈ విధంగా మా పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా రక్తదానం పాల్గొంటుంది. అందరూ ఫస్ట్ టైం వస్తే చాలా వచ్చిందంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ది ఫస్ట్ టైం డోనర్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ బ్లడ్ డోనర్స్ వారికి రెగ్యులర్గా డొనేట్ చేస్తారని విధంగా చెప్తా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎన్ఎస్ఎస్ ఎన్సిసి స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ జరుగుతుంది. దీన్ని విజయదుర్గ సొసైటీ ఈ ఆధ్వర్యంలో జరుగుతుంది. విజయదుర్గ సొసైటీ వాళ్ళ స్టార్ట్ చేస్తుంది సందర్భంగా ఈ పర్టికులర్ మన ఏర్పాటు జరిగింది.
చక్కగా పిల్లలందరూ ఖచ్చితంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. మనందరికీ తెలుసు రక్తం ఎంత ఇంపార్టెంట్. ఏదైనా క్రిటికల్గా మనకి వ్యాక్సిన్ జరిగినప్పుడు ఓవర్ అవుతున్నప్పుడు మన ఫ్యామిలీ మనం ఎంత ఇబ్బంది పడుతుంటాము. సో అందరూ కూడా ఏంటంటే వీళ్ళంత వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని కాదు. సో మన ఆరోగ్యం ఉన్నప్పుడు మనం డొనేట్ చేస్తే దీనికి బ్లడ్ బ్యాంక్ అంటారు. సో బ్యాంక్లో మనం బ్లడ్ పెట్టుకుంటున్నాము అవసరం ఉంది మళ్ళీ వాటి గురించి సాధారణంగా ఈరోజు నుంచి రెండు బ్లడ్ బ్యాంక్ విజయదుర్గ సొసైటీకి రెండు బ్లడ్ బ్యాంక్స్ క్యాంప్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే విజయదుర్గ విజయ బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ గవర్నమెంట్ ఎంపవర్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఇద్దరు బ్లడ్ బ్యాంక్లో వారు డాక్టర్స్ ఇవ్వండి అందరూ వచ్చి చెప్పాలి. విధంగా ఈ బ్లడ్ క్యాంప్ ఫార్మ్ చేసిన ఎస్పెషల్లీ ఇక్కడ చిత్రపాలేజీ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మొత్తం సిబ్బంది అందరూ కూడా విద్యార్థులు కూడా కంటిన్యూ చేశారు. వాళ్ళకు అన్నిటిగా ఎన్సీసీ తర్వాత వచ్చేసరికి కూడా ధన్యవాదాలు చెప్తూ హ్యాపీ బ్లడ్ డొనేషన్.